వందేళ్ల క్రిందట తెలుగు నాటక రంగంలో పేరు పొందిన కొంతమంది నటీనటుల గురించి గత టాక్షోల్లో చాలాసార్లు ప్రస్తావించుకున్నాం. నాటకరంగంలో పేరు తెచ్చుకుని సినీ రంగంలో కూడా ప్రవేశం చేసిన కన్నాంబగారు, సురభి కమలాబాయి గారు, దాసరి కోటిరత్నం గారు, స్థానం నరసింహారావు గారు, వేమూరి గగ్గయ్య గారు, మాస్టర్ కళ్యాణి గారు, ఇలాంటి కళాకారుల గురించి పూర్తిస్థాయి కార్యక్రమాలు కూడా ప్రసారం చేశాను. ఆ రోజుల్లోనే మనం ప్రస్తావించుకున్న ఈ కళాకారులకు సమవుజ్జీగా తెలుగు నాటకరంగం మీద అద్భుతమైన పేరు తెచ్చుకున్న మరొక నటుడు ఉండేవాళ్లండి. ఆయన పేరు యడవల్లి సూర్యనారాయణ గారు. ఆయన గురించిన సంక్షిప్త సమాచారం ఈనాటి మన టాక్షో అంశం. ఆ తరువాతి దశాబ్దాల్లో తెలుగు టాకీలొచ్చాక తెలుగు సినిమా హీరో హీరోయిన్లకి ఎంతమంది అభిమానులుండేవాళ్ళో, వాళ్లను చూడడానికి అభిమానులు ఎంతగా తహతహలాడుతూ ఉండేవాళ్ళో, అంతటి పేరు ప్రఖ్యాతులు నాటక రంగంలో ఉండగానే తెచ్చుకున్నటువంటి నటుడు యడవల్లి సూర్యనారాయణ గారు. ఆయన నాటకరంగం మీద ఉదాత్తమైన పాత్రలో వేశారు, ప్రతినాయకుడి పాత్రలో వేశారు. ఆయన పాటలు పాడడంగాని పద్యాలు పాడడంగాని ఒక విధమైనటువంటి స్పష్టత, విభిన్నత ఉండేది. అలాగే ఆయన నటన, గానం ఈ రెండూ కలిసి మిగతా వాళ్లు ఎంతమంది ఆ నాటకంలో నటిస్తున్నప్పటికీ యడవల్లి సూర్యనారాయణ గారు ఎప్పుడు స్టేజీ మీదకి వస్తారా అని ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉండేవాళ్లట. ఆయనకు ఆ రోజుల్లో ఉన్న ప్రజాదరణకు ఒక ఉదాహరణ ఏమిటంటే, విజయవాడ రైల్వే స్టేషన్కి ఆయన సాయంకాలం పూట షికారుకు వెళుతూ ఉండేవాళ్లట. జమీందారీ తలపాగా పెట్టుకుని, ఏమాత్రం నలగనటువంటి సిల్కు బట్టలు వేసుకుని, కొంకీకర్ర పట్టుకుని, బుర్రమేసాలతోటి ఆయన విజయవాడ రైల్వే ప్లాట్ఫామ్ మీద నడుస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి అభిమానులందరూ కూడా ఆయన్ని ఓ పెద్ద సినిమా స్టార్ను చూసినట్లు చూస్తూ ఉండేవాళ్లట. అది ఆ రోజుల్లో ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు, అభిమానుల యొక్క ఆదరణ. అలాగే యడవల్లి సూర్యనారాయణ గారు గురించి చాలామందికి తెలుసుండకపోవచ్చు, కానీ తెలుగు సినిమా చరిత్రను అధ్యయనం చేసిన వాళ్లకి తప్పనిసరిగా తెలుసుండాలి. ఎందుకంటే తెలుగు సినిమా చరిత్రను, ముఖ్యంగా టాకీల గురించి మాట్లాడుకోవాలంటే మొట్టమొదటి టాకీ భక్త ప్రహ్లాద కదా. దాని తర్వాత వచ్చిన రెండవ టాకీ చిత్రం 1932 నవంబర్లో వచ్చింది. అది పాదుకా పట్టాభిషేకం, శ్రీరామ పాదుకా పట్టాభిషేకం. ఆ సినిమాలో శ్రీరాముడుగా నటించింది యడవల్లి సూర్యనారాయణ గారు. అంటే తెలుగు తెర మీద మొట్టమొదటి శ్రీరాముడు యడవల్లి సూర్యనారాయణ గారు అని చెప్పుకోవాలండి. ఆ తర్వాత రోజుల్లో సిఎస్ఆర్ గారు, కాంతారావు గారు, ఎన్టీ రామారావు గారు చాలామంది శ్రీరాముడు పాత్రలు వేశారు. వాళ్లందరికీ ఆది, మొట్టమొదటి శ్రీరాముడు పాత్ర తెలుగు తెర మీద నటించింది యడవల్లి సూర్యనారాయణ గారు. ఆ సినిమా విశేషాలు కార్యక్రమంలో చెప్తాను. అట్లాగే ఆ తరువాతి సంవత్సరం 1933 విడుదలైన శకుంతల, ఆ సినిమాలో దుష్యంతుడిగా నటించింది యడవల్లి సూర్యనారాయణ గారు. అంటే తెలుగు తెర మీద మొట్టమొదటి దుష్యంతుడు కూడా యడవల్లి సూర్యనారాయణ గారే. ఇంకొక ప్రత్యేకత ఉందండి ఆయనకి. తెలుగు తెర మీద మొట్టమొదటి దుర్యోధనుడు, అది కూడా యడవల్లి సూర్యనారాయణ గారే. ఆ సినిమా 1936 వచ్చిన ద్రౌపదీ వస్త్రాపహరణం. మొట్టమొదటి రెండు సినిమాలు అంటే పాదుకా పట్టాభిషేకం, శకుంతల ఒక మాదిరిగా ప్రజాదరణ పొందాయి. కానీ ఆయన నటించిన మూడవ సినిమా ద్రౌపదీ వస్త్రాపహరణం అద్భుతమైనటువంటి విజయం సాధించింది. అందులో దుర్యోధనుడుగా వేసిన యడవల్లి సూర్యనారాయణ గారికి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉండేవి అనడానికి ఒక ఉదాహరణ, చాలా ప్రచార ప్రకటనల్లో ద్రౌపదీ వస్త్రాపహరణంలో ఎంతోమంది నటీనటులు ఉన్నప్పటికీ మొట్టమొదటి పేరు యడవల్లి సూర్యనారాయణ గారిదే ఉంది. బహుశా ఆయన ఆనాటి ప్రమాణాలతో అతి చిన్న వయసులోనే, అంటే 52 సంవత్సరాలకే మరణించకుండా ఉండి ఉంటే ఆయన సమకాలీనులైనటువంటి సిఎస్ఆర్ గారు, కన్నాంబగారు, వేమూరి గగ్గయ్య గారు ఇలాంటి నటీనటుల్లాగా ఆయన మరికొన్ని దశాబ్దాల పాటు సినీ రంగంలో కొనసాగి ఉండేవాళ్లేమో, కాని 52 సంవత్సరాలకే మరణించడంతో యడవల్లి సూర్యనారాయణ గారి సినీరంగ జీవితము, నాటకరంగ జీవితము కూడా 1939 ఆగిపోయింది. కొంతమంది నటీనటుల గురించి మాట్లాడుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం, వీళ్లు నాటకరంగంలో అద్భుతంగా పైకెళ్లారు, సినిమాల్లో కూడా పేరు తెచ్చుకున్నారు, చివర్లో కష్టాలు పడ్డారు అని.
అలాంటిదేమీ లేదండి. యడవల్లి సూర్యనారాయణ గారు సంపన్నుల కుటుంబంలో పుట్టారు, గౌరవప్రదమైనటువంటి పాత్రలు పోషించారు. అంత గౌరవప్రదంగానూ నాటకరంగంలోనూ సినిమా రంగంలోనూ అవకాశాలు ఇంకా వస్తూ ఉండగానే ఆయన గౌరవప్రదంగానే ఈ నాటకరంగం నుంచి, జీవిత రంగం నుంచి కూడా నిష్క్రమించారు. ఆయన జీవిత విశేషాల్లోకి వెళదాం. యడవల్లి సూర్యనారాయణ గారు గుంటూరులో ఆగర్భ శ్రీమంతుల కుటుంబంలో 1888వ సంవత్సరంలో పుట్టారు. ప్రాథమిక విద్యాభ్యాసం నుంచి హైస్కూల్ అయ్యే వరకు కూడా గుంటూరులోనే చదువుకున్నారు. ఆయన చదువుకుంటున్నటువంటి రోజుల్లోనే పద్యాలు బ్రహ్మాండంగా పాడుతూ ఉండేవాళ్లు. అందుకని ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా యడవల్లి సూర్యనారాయణ గారిని ఆయన ఇంకా నాటకరంగంలోకి ప్రవేశించక ముందే ఒక కథానాయకుడిని చూసినట్లుగా చూస్తూ ఉండేవాళ్లట. 1910 ప్రాంతంలో గుంటూరులో హిందూ నాటక సమాజం అనేది ఒకటి ప్రారంభమైంది. ఆ రోజుల్లో ఎలాగంటే గుంటూరు, తెనాలి, రాజమండ్రి, బందరు ఇలాంటి చోట్ల మొట్టమొదటగా ప్రారంభమైనటువంటి నాటక సమాజాన్ని ఫస్ట్ కంపెనీ అంటూ ఉండేవాళ్లు. అలాగా గుంటూరులో ఫస్ట్ కంపెనీగా పేరు పొందిన హిందూ నాటక సమాజాన్ని నిర్వహించిన వాళ్లు హరిప్రసాదరావు గారు, బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు. హరిప్రసాదరావు గారు ఆ రోజుల్లో అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకున్న రంగస్థల నటులు. ఏది ఇంకా యడవల్లి సూర్యనారాయణ గారు నాటకరంగా ప్రవేశం చేయడానికి ముందు ఆ హిందూ నాటక సమాజం వాళ్లు ప్రదర్శించే నాటకాలన్నింటికీ యడవల్లి సూర్యనారాయణ గారు ఇంకా విద్యార్థి దశలో ఉండగానే హాజరవుతూ ఉండేవాళ్లు. హరిప్రసాదరావు గారి యొక్క నటన, బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి యొక్క పద్యాలు పాడేటటువంటి విధానం, వీటన్నింటినీ కూడా ఆయన అతి దగ్గరగా సునిశితంగా గమనిస్తూ ఉండేవాళ్లు. కేవలం వాళ్ళిద్దరినే కాకుండా ఎక్కడ ఎవరు నాటకం వేసినా గాని అక్కడికి వెళ్లి ఎందుకు ప్రజలు ఆ పద్యాలకు వన్స్ మోర్ చెప్తున్నారు, ఎవరు ఎలా పాడుతున్నారు ఇలాంటివన్నీ కూడా ఆయన అధ్యయనం చేస్తూ ఉండేవాళ్లట. అంతేకాకుండా ఆయన సంస్కృతం చదువుకుని సంస్కృతంలో కావ్యాలను కూడా ఔపోసన పట్టారు. ఆ తరువాత గ్రామ్ఫోన్ రికార్డులు తెప్పించుకుని వాళ్లు పాడినటువంటి రాగాలను సాధన చేసి వాటిని తర్వాత ఆయన నటుడయ్యాక నాటకాల్లో వాడుకున్నారు. ఇట్లా సరిగ్గా చెప్పుకోవాలంటే ఎవరి దగ్గరకో వెళ్లి సంవత్సరాల తరబడో నెలల తరబడో శిక్షణ తీసుకోవడం కాకుండా ఆయనదంతా కూడా స్వయంకృషి అని మాత్రమే చెప్పుకోవాలి. స్వయంకృషితోటి ఆయన నటనను చూసి నేర్చుకోవడం కానీ పద్యాలను విని నేర్చుకోవడం కానీ ఇలాంటివన్నీ చేశారు. యడవల్లి సూర్యనారాయణ గారికి హైస్కూలు చదువైపోయే సమయానికి గుంటూరులో రెండు నాటక కంపెనీలుండేవి, ఫస్ట్ కంపెనీ అని, సెకండ్ కంపెనీ అని. ఈ రెండు నాటక కంపెనీలు కూడా పోటాపోటీలుగా నాటకాలను ప్రదర్శిస్తూ ఉండేవి. అలాంటి రోజుల్లో ఆయన ఫస్ట్ కంపెనీకి చెందినటువంటి హరిప్రసాదరావు గారిని ఆదర్శంగా తీసుకుని ఆయనలాగా నటించాలి అనుకుని కొంతమంది ఔత్సాహిక కళాకారుల్ని కూడగట్టుకుని అమెచ్యూర్స్ క్లబ్ అని ఒకటి ప్రారంభించి దాని తరఫున నాటకాలాడడాన్ని మొదలుపెట్టారు. ఆ అమెచ్యూర్స్ నాటక సంస్థలో ఆ తర్వాత రోజుల్లో ఆంధ్రరత్న అని రాజకీయాల్లో పేరు తెచ్చుకున్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు, వంగల ఆంజనేయులు గారు, బెల్లంకొండ నరసింహం ఇలాంటి వాళ్లందరూ ఉండేవాళ్లు. వాళ్లు ప్రసన్న యాదవం, గయోపాఖ్యానం, బొబ్బిలి యుద్ధం ఇలాంటి నాటకాలు నటిస్తూ ఉండేవాళ్లు. వాటిల్లో యడవల్లి సూర్యనారాయణ గారు ప్రసన్న యాదవంలో అర్జునుడు, గయోపాఖ్యానంలో కృష్ణుడు, బొబ్బిలి యుద్ధంలో విజయరామరాజు ఇలాంటి పాత్రలు పోషిస్తూ ఉండేవాళ్లు. ఆ రోజుల్లోనే ఈ అమెచ్యూర్స్ క్లబ్, ఏది యడవల్లి సూర్యనారాయణ గారు ప్రారంభించినటువంటి నాటక సంస్థ తరఫున గయోపాఖ్యానం నాటకాలకు పోటీలు పెడితే ఆయన అందులో అర్జునుడి పాత్రకు బహుమతిని అందుకున్నారు. ఇట్లా ఆయన అమెచ్యూర్స్ క్లబ్ తరఫున నాటకాలు వేస్తూ ఉండగానే గుంటూరులో ఉన్నటువంటి కడియాల రత్తయ్య అనే ఆయన్ని స్త్రీ పాత్రకు తీసుకున్నారు. యడవల్లిగారేమో హీరోగాను, కడియాల రత్తయ్య గారేమో హీరోయిన్గాను, అంటే ఆ పౌరాణిక పాత్రల్లో. అట్లా వేసినటువంటి నాటకాలు తమిళ కన్నడ ప్రాంతాల్లో కూడా దిగ్విజయంగా ప్రదర్శించబడ్డాయట. ఆ రోజుల్లో ఆయనకు నటుడుగా ఎంత అఖండమైనటువంటి కీర్తి లభించిందంటే ఎక్కడికి వెళ్లినా గానీ సువర్ణ పతకాలు, కంకణాలు బహుమతులుగా వస్తూ ఉండే. రత్తయ్య గారు హీరోయిన్గాను, యడవల్లి సూర్యనారాయణ గారు హీరోగాను నాటకం వస్తోంది అంటే ఆ నాటకాలకి టిక్కెట్లు వారం రోజులు ముందుగానే అమ్ముడైపోతూ ఉండేవట. ఇట్లా ఆయన అమెచ్యూర్స్ క్లబ్ తరఫున నాటకాలు వేస్తూ ఉండగా ఏం జరిగిందంటే,
విజయవాడ దగ్గర్లోని మైలవరంలో సూరానేని వెంకటపాపయ్యారావు జమీందారుగారు మైలవరం కంపెనీగా ప్రసిద్ధికెక్కినటువంటి బాలభారతి నాటక సమాజాన్ని ప్రారంభించారు. ఆయన నాటకాలు వేసేవాళ్లు కాదు, కాని నటీనటుల్ని ప్రోత్సహిస్తూ ఉండేవాళ్లు. ఆయన చేసినటువంటి కొత్త కార్యక్రమం ఏమిటంటే, ఆ రోజుల్లో రంగస్థలం మీద పేరు తెచ్చుకున్న నటీనటులందర్నీ కూడా తన బాలభారతి నాటక రంగంలోకి తీసుకుని వాళ్లకి నెల జీతాల మీద పారితోషికం ఇస్తూ ఉండేవాళ్లు. అంటే నాటకం వేసినప్పుడే కాకుండా నెలకి జీతం ఇంత అని. అందుకని చాలా పేరున్నటువంటి నటీనటులందరూ కూడా బాలభారతి నాటక సమాజంలో చేరడానికి ఉత్సుకత పడుతూ ఉండేవాళ్లు. ఇటు మన యడవల్లి సూర్యనారాయణ గారు ఎమెచ్యూర్స్ క్లబ్ తరఫున ఆయనంతటా ఆయన సొంతంగా నాటకాలు వేస్తున్నారు. ఎలాగైనా సరే యడవల్లి సూర్యనారాయణ గారంత పేరున్న నటుడు తప్పనిసరిగా తన బాలభారతి నాటక సమాజంలో ఉండాలి అనుకుని మైలవరం జమీందారు గారు యడవల్లి సూర్యనారాయణ గారిని తన కంపెనీలో చేరమని అడిగారు. అప్పటికీ చాలామంది ఔత్సాహిక నటీనటులు ఎమెచ్యూర్స్ క్లబ్లో నటిస్తూనే వేరే నాటక సమాజాల్లో కూడా వేస్తున్నారు. అందుకని యడవల్లి సూర్యనారాయణ గారు కూడా మైలవరం జమీందారు గారి యొక్క కోరికను మన్నించి ఆ బాలభారతి నాటక సమాజంలో చేరారు. అందులో యడవల్లి సూర్యనారాయణ గారితో పాటుగా అద్దంకి శ్రీరామ్మూర్తి గారు, స్త్రీ పాత్రలు వేయడానికేమో ఉప్పలూరు సంజీవరావు అనే ఆయన, గురజనాయుడుగా ప్రఖ్యాతిగాంచిన గూడపాటి నరసింహానాయుడు వీళ్లందరూ కూడా నటిస్తూ ఉండేవాళ్లు. ఈ మైలవరంలోని బాలభారతి సమాజం ముందుగా మైలవరం గ్రామంలోనే ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత రెండేళ్లకి బెజవాడలో ఒక థియేటర్ కూడా కట్టారు మైలవరం జమీందారు గారు. ఆ బాలభారతి నాటక సమాజం తరఫున యడవల్లి సూర్యనారాయణ గారు శాకుంతలం, వేణీ సంహారం, సారంగధర, హరిశ్చంద్ర, ద్రౌపదీ వస్త్రాపహరణం ఇలాంటి దాదాపు 30 నాటకాలను ప్రదర్శిస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలను తిరిగి అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకున్నారు. ఆయన నటించినటువంటి పాత్రల గురించి చెప్పుకోవాలంటే చిత్రనళ్ళినీయం, దాంట్లోనేమో నలుడుగాను బహుకుడుగాను వేస్తుండేవాళ్లు. పాదుకా పట్టాభిషేకం, ఇది రంగస్థల నాటకం, దాంట్లో రాముడుగాను, అలాగే సతీసావిత్రిలో సత్యవంతుడుగాను, పాండవోద్యోగ విజయాల్లో దుర్యోధనుడుగాను నటిస్తూ ఉండేవాళ్లు. వీటన్నిటికంటే కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఇంకొక విశేషం యడవల్లి సూర్యనారాయణ గారి విషయంలో, వీరేశలింగం పంతులు గారు సంస్కృతం నుంచి తెలుగులోకి అనువాదం చేసినటువంటి శాకుంతలంలో దుష్యంతుడి పాత్ర వేస్తూ ఉండేవాళ్లు. అది యడవల్లి సూర్యనారాయణ గారికి విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించబెట్టింది. ఎందుకంటే ఆయన దుష్యంతుడిగా నటించినప్పుడు అది తెలుగు నాటకమే అయినప్పటికీ మూల సంస్కృత నాటకంలోని శ్లోకాలను కూడా చేర్చి వాటిని అర్థవంతంగా చదివినప్పుడు ప్రేక్షకుల ఆనందానికి అవధులుండేవి కాదట. యడవల్లి సూర్యనారాయణ గారి పద్యపఠనం గురించి చెప్పాలంటే, ఆయన స్పష్టమైనటువంటి ఉచ్చారణ, భావయుక్తంగా పద్యాన్ని చదవడం, ఎంత క్లిష్ట సమాసాలనైనా తేలికగా ప్రేక్షకులకు అర్థమయ్యేలాగా పద విభజన చేసి పాడడం, ఇట్లాంటివన్నీ కూడా ఆయన ప్రత్యేకతలు. నిజానికి ఆయన నటుడుగా నాటక రంగస్థలం మీద నటిస్తున్నప్పటికీ అదేదో ఒక తెలుగు మాస్టారు పాఠం చెబుతున్నట్లుగా ఉండేదట ఆయన పద్యం పాడుతుంటేను. ఇంతకుముందు ఒకటి రెండు కార్యక్రమాల్లో కపిలవాయి రామనాథశాస్త్రి గారి గురించి ప్రస్తావించుకున్నాం. ఆ కపిలవాయి రామనాథశాస్త్రి గారికి పద్యాలు నేర్పింది కూడా యడవల్లి సూర్యనారాయణ గారేనట. ఆయన నాటకాలు వేయడం ప్రారంభించిందే గుంటూరు ఫస్ట్ కంపెనీకి చెందిన హరిప్రసాదరావు గారి స్ఫూర్తితో అనుకున్నాం కదా. హరిప్రసాదరావు గారు మరణించాక ఆయన నటించేటటువంటి పాత్రలన్నీ కూడా యడవల్లి సూర్యనారాయణ గారు నటించడం మొదలుపెట్టారు. ఇట్లా ఆయన ఏకఛత్రాధిపత్యంగా ప్రధాన పాత్రలు నిర్వహిస్తూ విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్న రోజుల్లోనే ఆయనకు సినిమా రంగం ఆహ్వానం పలికింది. అదెలా వచ్చిందంటే, తెలుగులో మొట్టమొదటి టాకీ చిత్రమైన భక్త ప్రహ్లాద సినిమా నిర్మాణం అయ్యాక మనం కూడా సినిమా తీస్తే ఎలా ఉంటుంది అని విశాఖపట్నానికి చెందిన బాకురపండ వెంకట్రావు అనే ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన మంచి గాయకుడు, నటుడు, హార్మోనిస్టు కూడా. ఆయన తన నాటకాలకి తనే సంగీతం, బాణీలు కట్టుకుంటూ ఉండేవాళ్లు. నాటక సమాజాన్ని నడపడం, నాటకాల్లో పాత్రలు ధరించడం, తన పర్యవేక్షణలో కొన్ని సమాజాలను నడపడం, కొన్ని కంపెనీలకు సంగీత దర్శకత్వం వహించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్లు ఆ బాకురపండ వెంకట్రావు అనే ఆయన. ఆయనకి సినిమా తీద్దామన్న ఆలోచన వచ్చి తనకు తెలిసినటువంటి నటీనటులందరినీ తీసుకుని బొంబాయి వెళ్లి సాగర్ మూవీటోన్ అనేటటువంటి సంస్థతో కలిసి శ్రీరామ పాదుకా పట్టాభిషేకం అనే సినిమా నిర్మాణం చేశారు. అంటే
పేరు మాత్రం సాగర మూవీటో నన్నుంటుంది. అందుకని అది తెలుగు వాళ్లు నిర్మించినటువంటి సినిమా అనుకోవడానికి వీల్లేదు. కాని మూల కారణం మాత్రం ఈ విశాఖపట్నానికి చెందిన వెంకట్రావు అనే ఆయన. ఆ శ్రీరామ పాదుకా పట్టాభిషేకంలో శ్రీరాముడి వేషం వేయడానికి మనం మాట్లాడుకుంటున్న యడవల్లి సూర్యనారాయణ గారిని ఎంపిక చేసుకున్నారు. అందులో సీతగా నటించింది సురభి కమలాబాయి గారు. వీళ్లందర్నీ తీసుకెళ్లినటువంటి బాకురుపండ వెంకట్రావు గారేమో భరతుడి పాత్ర పోషించారు. దర్శకత్వం బాదామి అని ఆయన చేశారు. ప్రముఖ రంగస్థల నటి రామతిలకం గారు కూడా ఈ చిత్రంతోటే పరిచయం అయ్యారు. అట్లా చూసుకుంటే మొట్టమొదటి శ్రీరాముడు తెలుగు తెర మీద యడవల్లి సూర్యనారాయణ గారు, సీతేమో సురభి కమలాబాయి గారు. ఆ సినిమా ఒక మాదిరిగా ఆడింది, విపరీతమైనటువంటి లాభాలేమీ తెచ్చిపెట్టలేదు. ఈ బాకురుపండ వెంకట్రావు గారే తర్వాత ద్వితీయ ప్రయత్నంగా శకుంతల సినిమా నిర్మాణాన్ని ప్రారంభించారు. దానికి సెలెక్ట్ పిక్చర్స్ సర్క్యూట్ వాళ్లతోటి కలిసి సర్వోత్తమ బాదామి అనే ఆయనే దర్శకుడిగా ఆ సినిమాని నిర్మాణం ప్రారంభించారు. నిర్మాతగా మాత్రం అంబాలాల్ ఎం పటేల్ అనుంటుంది. దానికి పునాది వేసింది, నటీనటులందరినీ సమకూర్చింది మాత్రం ఆ బాకురుపండ వెంకట్రావు అనే ఆయన. ఆ శకుంతల సినిమాలో యడవల్లి సూర్యనారాయణ గారు దుష్యంతుడి పాత్ర వేశారు. మళ్లీ శకుంతలగా సురభి కమలాబాయి గారు. అట్లా చూస్తే కూడా మొట్టమొదటి దుష్యంతుడు తెలుగు తెరమీద యడవల్లి సూర్యనారాయణ గారు. ఆ సినిమా ప్రచార ప్రకటనలో కూడా రాశారు, ఆంధ్ర నాట్యరంగమునందు దుష్యంతుని వేషములో అసమాన నైపుణ్యము కలిగినదెవరు, ఇంకెవరు, దుష్యంతుని పాత్ర ధరించు యడవల్లి సూర్యనారాయణ గారే అనుట నిర్వివాదాంశము అని ఆయన గురించి ప్రముఖంగా ప్రచార ప్రకటనల్లో పేర్కొన్నారు. ఈ సినిమా కూడా ఒక మాదిరిగాడింది. అది కూడా అద్భుతమైనటువంటి విజయమే సాధించలేదు. అయితే ఆయన సినిమాల్లో ప్రవేశించాక కేవలం సినిమాలకే అంకితమైపోకుండా ఈ బాలభారతి నాటకం సమాజం తర్వాత ఏలూరులోని మోతే నారాయణరావు గారి సీతారామాంజనేయ నాటక సమాజంలో కూడా పాత్రలు ధరించారు. ఆ తర్వాత ఆయన సొంతంగా మళ్లీ దుర్గా ఎమెచ్యూర్స్ అనే పేరుతోటి నాటక సమాజాన్ని స్థాపించి మళ్లీ దేశం నలుమూలలా ప్రదర్శనలిచ్చి ప్రజల యొక్క మన్ననలు పొందుతూ ఉన్నారు. యడవల్లి సూర్యనారాయణ గారు నాటకంలో ఉన్నారు అంటే బరంపురం నుంచి, మద్రాసు నుంచి, కోయంబత్తూరు నుంచి, హైదరాబాదు నుంచి కూడా ప్రత్యేక రైళ్లలో వచ్చి ఆయన నాటకాలు చూసేవాళ్లట. ఆయన నాటకాలతోటి వృత్తి నాటకానికి పట్టాభిషేకం జరిగింది అని వ్రాశారు మొదలి నాగభూషణ శర్మగారు. ఆయనతో పాటుగా నాటకాలు వేసిన వాళ్లల్లో యడవల్లి సూర్యనారాయణ గారికంటే గొప్ప విద్వాంసులు ఉన్నారు, ఆయనకంటే గొప్ప సాత్వికాభినయం చేసిన వాళ్లున్నారు, ఆయనకంటే గొప్ప గాయకులున్నారు. కాకపోతే ఈ లక్షణాలన్నింటినీ కూడా సమన్వయం చేసుకుని నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించేటటువంటి కళను ఔపోసన పట్టిన నటుడు యడవల్లి సూర్యనారాయణ గారు. అందుకనే పెర్ఫార్మర్ అనే పదం ఆయనకు నప్పినట్లుగా మరొకరికి నప్పేది కాదు అని కూడా మొదలి నాగభూషణ శర్మగారు తన పుస్తకంలో వ్రాసుకున్నారు. పెర్ఫార్మర్ అంటే ప్రదర్శక నిపుణుడు అనొచ్చన్నమాట. అట్లా రెండు సినిమాల్లో నటించి ఆయన సొంత నాటక సంస్థ తరఫున నాటకాలు ప్రదర్శిస్తూ కొనసాగిస్తూ ఉండగానే ఆయనకు అద్భుతమైనటువంటి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అదే ద్రౌపదీ వస్త్రాపహరణం. అది 1936 ఫిబ్రవరిలో విడుదలయ్యింది. ఈ ద్రౌపదీ వస్త్రాపహరణం సినిమా గురించి కూడా లోకడ చాలా కార్యక్రమాల్లో మాట్లాడుకున్నాం. ఎందుకంటే ద్రౌపదీ వస్త్రాపహరణం, దానికి పోటీగా వచ్చిన ద్రౌపదీ మాన సంరక్షణం, ఈ రెండింటిలోనూ ద్రౌపదీ వస్త్రాపహరణాందే పైచేయ్యింది అన్న విషయం కూడా మనం తెలుసుకున్నాం. నిజానికి ఆ రెండింటిలో ద్రౌపదీ మాన సంరక్షణం మొట్టమొదటగా ప్రారంభమయ్యింది. దానిలో దుర్యోధనుడి కింద బళ్ళారి రాఘవగారిని ఎంపిక చేసుకున్నారు. దానికి పోటీగా ప్రారంభమైన ద్రౌపదీ వస్త్రాపహరణం సినిమాలో దుర్యోధనుడిగా మనం మాట్లాడుకుంటున్న యడవల్లి సూర్యనారాయణ గారిని ఎంపిక చేసుకున్నారు. అంటే ఆ రోజుల్లో బళ్ళారి రాఘవగారికి ధీటుగా యడవల్లి సూర్యనారాయణ గారు ఉండేవాళ్లు. ధీటుగానే కాదు, కొన్ని చోట్లయితే గనక యడవల్లి సూర్యనారాయణ గారిదే నాటక రంగస్థలం మీద పైచేయిగా ఉండేదట. ఈ ద్రౌపదీ వస్త్రాపహరణం అనేది హెచ్ఎం రెడ్డి గారి యొక్క దర్శకత్వ పర్యవేక్షణలో హెచ్వి బాబు గారు దర్శకత్వం చేశారు. ఈ రెండు సినిమాలు పోటాపోటీగా నిర్మాణం అవడం అనేది ఆ రోజుల్లో చిత్ర పరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ద్రౌపదీ వస్త్రాపహరణంలో శ్రీకృష్ణుడిగానేమో సిఎస్ఆర్ గారు, అలాగే ద్రౌపదిగానేమో కన్నంబ గారు నటిస్తే దుర్యోధనుడిగా యడవల్లి సూర్యనారాయణ గారు నటించారు. కొన్ని ప్రచార ప్రకటనల్లో ముందు చెప్పినట్లుగానే ముందుగా యడవల్లి సూర్యనారాయణ గారి పేరుండేది. 1936 ఫిబ్రవరిలో విడుదలయ్యింది ఆ సినిమా. ఆ తరువాతి నెలలో
ఢిల్లీలో గవర్నర్ జనరల్ సర్ ఫ్రాంక్ వాయిస్ అలాగే 60 మంది ఇతర సభ్యుల సమక్షంలో ఈ ద్రౌపది వస్త్రాపహరణాన్ని ప్రదర్శించారు. అది కూడా యడవల్లి సూర్యనారాయణ గారికి దక్కిన గౌరవాల్లో ఒకటి అని చెప్పుకోవడానికి మనం సందేహించాల్సిన అవసరం లేదు. ఢిల్లీలో మొట్టమొదటిసారిగా ప్రదర్శించబడిన తొలి తెలుగు చలనచిత్రం కూడా ఈ ద్రౌపది వస్త్రాపహరణం. దానిలో దుర్యోధనుడిగా నటించింది యడవల్లి సూర్యనారాయణ గారు. ఇట్లా సినీరంగ ప్రవేశం చేసేటప్పటికీ ఆయన వయసు 46 సంవత్సరాలు. అప్పటినుంచి 3 సంవత్సరాల పాటు ఆయన నటించినటువంటి సినిమాలు విడుదలయ్యినయ్యి. ఆ తరువాత సినిమాల్లో కూడా కొనసాగడానికి ఆయనకు అవకాశాలు అద్భుతంగా వస్తూ ఉండేవి. కాకపోతే ఆ రోజుల్లో ఈ నాటకాలకు అంకితమైనటువంటి నటీనటులు చాలామంది సినిమాల కంటే కూడా నాటక ప్రదర్శనల వైపే మొగ్గు చూపుతూ ఉండేవాళ్లు. యడవల్లి సూర్యనారాయణ గారు కూడా తనకి సినిమాల్లో అవకాశాలు ఉంటున్నప్పటికీ ఆయన నాటకాల మీదే ఎక్కువగా సమయాన్ని కేంద్రీకరించడంతో ద్రౌపది వస్త్రాపహరణం తర్వాత ఆయన నటించిన సినిమాలేమీ విడుదల కాలేదు. ఆ రోజుల్లో ఆయన నాటకాల్లో మాత్రం కొనసాగుతూనే ఉన్నారు. 52 సంవత్సరాల వయసుకే 1939లో మరణించడంతో ఆయనను ఆ తరువాత దశాబ్దాల పాటు తెలుగు సినిమాల్లో చూసే అవకాశాన్ని తెలుగు ప్రేక్షకులు కోల్పోయారు. ఏ రోజూ ఆయనకు ఆర్థికపరమైన ఇబ్బందులనేవి లేవు. ధనవంతుల కుటుంబంలోనే పుట్టారు, ధనవంతుడిగానే జీవించారు, గౌరవప్రదమైనటువంటి పాత్రలనే పోషించారు. అంత గౌరవప్రదంగానూ ఆయన ఈ లోకం నుంచి నిష్క్రమించారు. మొత్తంగా చూసుకుంటే యడవల్లి సూర్యనారాయణ గారు జీవించింది 52 సంవత్సరాలే అయినప్పటికీ అందులో 35 సంవత్సరాల పాటు ఆయన నాటకరంగం మీదనే గడిపారు. ఆ రోజుల్లో ధనవంతులు నాటకాలు నటించడం అనేది చాలా తక్కువ. ధనవంతులన్నవాళ్లు నాటక సమాజాన్ని పోషించడం గానీ నాటక సమాజాల తరఫున నాటక ప్రదర్శనలు కాంట్రాక్టులు తీసుకోవడం ఇలాంటివే ఉండేది. కానీ ధనవంతుల కుటుంబంలో పుట్టినవాళ్లు నటులుగా మారడం అనేది తక్కువగా ఉండేది. అలాంటి ధనవంతుల కుటుంబం నుంచి వచ్చి కూడా నాటకరంగం మీద అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకున్న నటుడు యడవల్లి సూర్యనారాయణ గారు. ఇదండి తెలుగు తెర మీద మొట్టమొదటి శ్రీరాముడు, మొట్టమొదటి దుష్యంతుడు, మొట్టమొదటి దుర్యోధనుడు యడవల్లి సూర్యనారాయణ గారి గురించినటువంటి సంక్షిప్త సమాచారం. ఈ సమాచారం కోసం నేను సంప్రదించినటువంటి పుస్తకాలు తొలినాటి గ్రామ్ఫోన్ గాయకులు అని మొదలి నాగభూషణ శర్మగారు వ్రాసింది, అలాగే నటరత్నాలు అని మిక్కిలినేని రాధాకృష్ణమూర్తిగారు వ్రాసింది. ఆ రోజుల్లో ఈ నటులందరూ కూడా ఏమిటంటే కొద్ది సినిమాల్లోనే నటించడం, నాటక రంగం మీద మాత్రమే ఎక్కువ నాటకాల్లో నటించి ఉండడంతో వీళ్ల గురించిన సమగ్ర సమాచారం ఎక్కువగా లభ్యం కావడం లేదు. కాకపోతే తెలుగు చలనచిత్ర చరిత్రను అధ్యయనం చేసేవాళ్లు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన నటులు అన్నవాళ్ల గురించి సంక్షిప్తంగానైనా సరే పరిచయం చేద్దామనేటటువంటి ప్రయత్నమే ఈ కొద్ది నిడివిగల టాక్షోలు. వాటిల్లో ఒకటి ఇదిగో ఇప్పుడు నేను పరిచయం చేసిన యడవల్లి సూర్యనారాయణ గారు. భవిష్యత్తులో కూడా ఇలాగా ఆనాటి నాటక సమాజానికి సేవలు చేసి సినిమాల్లో కొద్దికాలం నటించిన వాళ్ల గురించి కార్యక్రమాలు మరికొన్ని ప్రసారం చేస్తాను. నా కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ దగ్గర సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.